మంత్రి ఈటల రాజేంద్రకు తొలి కరోనా వ్యాక్సిన్. త్వరలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం రాష్ట్రంలో ప్రారంభం కానుంది. దీనికోసం ఇప్పటికే డ్రై రన్ నిర్వహించగా ఈ వారంలో మరోసారి డ్రై రన్ చేపట్టనున్నారు అధికారులు. మనం దేశంలో తయారైన కోవిషీల్డ్ కోవాక్సిన్ వ్యాక్సిన్ల వినియోగానికి ఇప్పటికే అనుమతి లభించింది. దీంతో ఈ నెల మూడో వారం నుంచి రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభ కానుంది. ఇందులో భాగంగా మొదటి టీకాను ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తీసుకోనున్నట్లు సమాచారం. ప్రజలకు వ్యాక్సిన్ పట్ల భరోసాక అల్పించేందుకే వైద్య శాఖను నిర్వహిస్తున్న మంత్రి తొలి వ్యాక్సిన్ను స్వచ్ఛందంగా తీసుకోనున్నారు. కాగా ఈ వ్యాక్సిన్లు ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, పారామెడికల్ స్టాఫ్కి, పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, పారిశుద్ధ కార్మికులకు వేయనున్నారు. ఇక సామాన్య ప్రజలు టీకా తీసుకోవాలంటే కోవిన్ పోర్టల్లో గానీ యాప్లో గానీ తమ పేర్లను నమోదు చేయించుకోవాలి. నమోదు చేయించుకున్న వారికి వ్యాక్సిన్ వేసే తేదీలను నిర్వహించి వారికి సమాచారం తెలియజేయనున్నారు అధికారులు. మంత్రి ఈటల రాజేంద్రకు తొలి కరోనా వ్యాక్సిన్. త్వరలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం రాష్ట్రంలో ప్రారంభం కానుంది. దీనికోసం ఇప్పటికే డ్రై రన్ నిర్వహించగా ఈ వారంలో మరోసారి డ్రై రన్ చేపట్టనున్నారు అధికారులు. మనం దేశంలో తయారైన కోవిషీల్డ్ కోవాక్సిన్ వ్యాక్సిన్ల వినియోగానికి ఇప్పటికే అనుమతి లభించింది. దీంతో ఈ నెల మూడో వారం నుంచి రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభ కానుంది. ఇందులో భాగంగా మొదటి టీకాను ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తీసుకోనున్నట్లు సమాచారం. ప్రజలకు వ్యాక్సిన్ పట్ల భరోసాక అల్పించేందుకే వైద్య శాఖను నిర్వహిస్తున్న మంత్రి తొలి వ్యాక్సిన్ను స్వచ్ఛందంగా తీసుకోనున్నారు. కాగా ఈ వ్యాక్సిన్లు ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, పారామెడికల్ స్టాఫ్కి, పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, పారిశుద్ధ కార్మికులకు వేయనున్నారు. ఇక సామాన్య ప్రజలు టీకా తీసుకోవాలంటే కోవిన్ పోర్టల్లో గానీ యాప్లో గానీ తమ పేర్లను నమోదు చేయించుకోవాలి. నమోదు చేయించుకున్న వారికి వ్యాక్సిన్ వేసే తేదీలను నిర్వహించి వారికి సమాచారం తెలియజేయనున్నారు అధికారులు.